మేము ఇప్పుడు ఒక వ్లాగ్ చేయబోతున్నాం. అదేంటి అంటే, సో మా విలేజ్ నుంచి 50 ఒక 50 కిలోమీటర్స్ దూరంలో శ్రీముఖలింగం టెంపుల్ ఉంది. అది తెలిసిందే, మేము ఒక వీడియో కూడా చేసాం ఆ యాత్ర. సో అక్కడికి ఒక 12-15 కిలోమీటర్స్ దగ్గరలో ఒక విలేజ్ ఉందంట. అది ఓల్డ్ విలేజ్ అన్నమాట. అంటే అక్కడ ఉండే వాళ్ళంతా ఇంకా ఓల్డ్, అంటే పాతకాలం ఎలా అయితే బ్రతికే వాళ్ళమో సో అలానే ఉంటారంట. సో శ్రీ పేరు శ్రీకూర్మ విలేజ్ అన్నమాట. సో ఒకసారి అక్కడ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఏంటి ఒకసారి చూద్దామని మేము అందరం అనుకుంటున్నాం. సో లెట్స్ గో. మనం ఇప్పుడు శ్రీముఖలింగం టెంపుల్ దగ్గరికి వచ్చాం. వెళ్తున్న దారిలో సో టెంపుల్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఒకసారి దర్శించుకుని వెళ్దామని అనుకుంటున్నాం. రాజబాబు వేరు కదా, సో అక్కడ ఒక ప్లేస్ ఉంది కదా, సో ఆ ప్లేస్ దగ్గరికి భక్తులు వెళ్ళి చప్పట్లు కొడతారు పైకి చూసి. చప్పట్లు కొట్టి ఏదైనా కోరిక కోరుకుంటారన్నమాట. సో ఎందుకు అలా చేస్తారని మేము అక్కడ పూజారి గారిని అడిగాము. సో అతను ఏమన్నారంటే, అక్కడ చెండికేశ్వరుడు అనే ఒక విగ్రహం ఉంటుంది చూడండి, నేను మీకు చూపిస్తాను. సో అతనికి బ్రహ్మ చెవుడు అంట. సో అందుకని చప్పట్లు కొట్టి ఏమైనా చెప్తే సో అవన్నీ శివుడి భక్తుడు సో శివుడికి అందిస్తారని మాకు అతను చెప్పారు. ఏంటంటే ఒక పెద్ద కొండని చెక్కారు, ఒక టెంపుల్గా చెక్కారంట. ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ అలా ఉంటుంది మేము వెళ్ళబోయే విలేజ్. సో ఏంటంటే అంటున్నారు అక్కడికి సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అని. అక్కడ ఆ విలేజ్ స్టార్టింగ్లోనే చెక్ పోస్ట్ టైప్లో ఒకటి ఉంటుందంట. సో అక్కడ పోలీసులు చెక్ చేసి మొబైల్స్ తీసుకుంటారని అంటున్నారు. కొంతమంది ఏంటంటే వీడియోస్ తీయకూడదు అని అంటున్నారు. సో అదైతే మాకు క్లారిటీ లేదు. సో మేమైతే అక్కడికి మ్యాక్సిమం వీడియో తీయడానికైతే ట్రై చేస్తాం. లేదు అంటే సో అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏంటనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎక్కడి నుంచి అయితే టెంపుల్ దర్శనం మాకు అయిపోయింది బాగా. సో ఎక్కడి నుంచి మేము ఆ విలేజ్కి స్టార్ట్ అవ్వబోతున్నాం. విలేజ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మా నెంబర్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా లేకపోతే ఇంకేమైనా ఉన్నా సో మాకు మెసేజ్ కానీ ఏమైనా ముందే కాంటాక్ట్ చేసి చెప్తామని అన్నారు.
సో అందుకే మేము అక్కడ నెంబర్స్ అయితే ఇచ్చాం. సో ఒకసారి విలేజ్ లోపలికి వెళ్దాం, ఎలా ఉందో ఒకసారి, ఏముందో, ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. విలేజ్ అన్నమాట, చూడడానికి ఆశ్రమం లాగా మీకు టెంపుల్ లాగా కనిపించచ్చు, బట్ మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఒక విలేజ్ లాగా తయారు చేయబోతున్నాం. స్టార్ట్ అయ్యి 1.5 ఇయర్ అయింది. ప్రస్తుతం ఒక అరౌండ్ 10 ఫ్యామిలీస్ ఉంటున్నారు, ఇంకా గురుకులం. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకు ప్రజెంట్ మోడర్న్ సొసైటీ ఎలా అయితే నడుస్తుందో మామూలుగా సిటీస్లో కానీ బయట విలేజెస్లో కానీ, అలా కాకుండా మనకు ఏన్షియంట్ టైమ్స్లో స్క్రిప్చర్స్ని పాటిస్తూ, ఇప్పుడు మనం భగవద్గీత ఉంది, భగవద్గీతలో కూడా భగవంతుడు మనకు మన జీవితం ఎలా ఉండాలి, మన యొక్క నడవడిక ఎలా ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి అందులో. అవన్నీ ప్రాక్టికల్గా మనం ఎలా చేయగలము అది మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే, ప్రస్తుతం చూస్తే కరెంట్ ఇక్కడ ఇంకా వాడము, నో ఎలక్ట్రిసిటీ, నో మోడర్న్ అమెనిటీస్, ఫ్యూచర్లో కూడా కరెంట్ నో. దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్. We are trying a project where we will not use any kind of modern items, no technology. Okay. Now you are seeing, you know, we are using phones, vehicles, because of developing. When it gets set up, then we will not use vehicles here. Okay. We will get bullock carts, horse carts, like that. Okay. Alaga anamata. So, Bhagavad Gita mina adharapadi manam ela jeevinchagalamu, idi oka concept anamata. ఎందుకంటే ప్రస్తుతం వరల్డ్లో చూస్తే అందరు జీవిస్తున్నారు ఓకే, బట్ ఆన్ ద హోల్ హూ ఇస్ దేర్ యూ కెన్ టెల్ దట్ ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ ఇన్ మై లైఫ్? ఎనీబడీ ఇన్ ద వరల్డ్? నోబడీ. హీ క్యాన్ బి అ బిగ్ మిలియనర్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆర్ ఎనీబడీ కెనాట్ టెల్. ఎలక్ట్రిసిటీ వాడకుండా, సిమెంట్ వాడకుండా, ఐరన్ వాడకుండా న్యాచురల్గా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. మడ్ వాల్స్ ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటంటే, ఇప్పుడు మనం కాంక్రీట్ బిల్డింగ్స్లో ఉన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్గా అక్కడ ఆ కాంక్రీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంట్ యూ కెన్ సీన్ సైన్స్ ఆల్సో ఇట్ ఇస్ ఇంజూరియస్ టు అవర్ హెల్త్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ సో మెనీ కమ్స్. అండ్ దెన్ ఇన్ సమ్మర్ యూ కెనాట్ స్టే ఇన్ సైడ్ కాంక్రీట్ కాంక్రీట్ వాల్స్. వాట్ యూ డూ? You put air condition or you use fans, you know, some artificial arrangements. If you stay in AC, you'll get so many problems. But here, when you use this mud walls and then thatched roof or this kind of tiled roof, inside the temperature and the atmosphere is automatically managed, you know. You'll find, if you go inside here, you'll find almost 10 degree difference from outside. Yeah. Yeah. We have got, I'll show you. And then agriculture also, we do our own. Yes, agriculture, sir. Yeah. అక్కడ పైన కొండలు దగ్గర చూస్తే అన్ని పొలాలే ఉన్నాయి. ఓకే. ధాన్యం, కూరగాయలు, పండ్లు, పండ్లు అయితే డీసెంట్ గా నాటాము, ఇంకా రాలేదు, కూరగాయలు వస్తూ ఉంటాయి. ఇక్కడ హోల్ కాన్సెప్ట్ అంటే సెల్ఫ్ సఫిషియంట్ విలేజ్ లాగా తయారు చేస్తున్నాం. యా, జస్ట్ ఫర్ అవర్ డైలీ నీడ్స్ వి నీడ్ నాట్ గో అవుట్ అండ్ వర్క్. కేవలం తినడం కోసము, బట్టల కోసము, మన హౌస్ రెంట్ కోసము బయటికి వెళ్ళి ఎన్నో గంటలు ఎక్కడ ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి కంపెనీలో పనిచేసి కష్టపడి డబ్బులు సంపాదించుకోవడం అవసరం లేదు. సింపుల్గా మనం జీవిస్తే ఎంతో అపిలెంట్గా ఉండొచ్చు, అది కాన్సెప్ట్ అనమాట. సో ప్రస్తుతం ఇక్కడ వీళ్ళందరూ వేరే వేరే ప్లేస్ నుంచి వస్తారన్నమాట. ఒరిస్సా, ఒక ఆయన పోలాండ్ నుంచి ఉన్నారు యూరోప్, తర్వాత హైదరాబాద్ అమెరికా నుంచి ఒక ఆయన ఉన్నారు. ప్రస్తుతం 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. యూఎస్ ఇండియన్ ఓన్లీ, బట్ హీ వాస్ దేర్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇంకో ఆయన పోలాండ్ ఫారినర్ ఉన్నారు. ఆ ఇల్లు ఫస్ట్ శాంపుల్గా కట్టాము, అది వర్క్ అయింది, తర్వాత అదే మోడల్లో అన్ని కడతా ఉన్నాం. అందులో ఏమంటే, అందులో బ్రిక్స్ కూడా మేమే తయారు చేసుకున్నాం ఫస్ట్ ఆ ప్లేస్లో.
అవి కూడా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, నేను తర్వాత మీకు షేర్ చేస్తాను. బ్రిక్స్ తయారు చేసుకొని అది కన్స్ట్రక్షన్ మేమే చేస్తాం. తర్వాత పైన తాటి కర్రలు అటువంటి దాంట్లో ఆ తర్వాత అటువంటి మోడల్స్ ఇవన్నీ కట్టి ఈ అంత ఏరియా మొత్తం ఒక ఊర్లాగా తయారైపోతుంది. అన్ని ఇళ్ళని వస్తాయి, ఎవరైనా వచ్చి ఉండొచ్చు ఇక్కడ. అలా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. జస్ట్ ఏంటంటే సింపుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అండ్ డివోషనల్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన మన లొకాలిటీలో ఏమైతే చేస్తామో అవి మన కోసమే, మన ఫ్యామిలీ కోసం, మన సొసైటీ కోసం. బట్ ఇక్కడ అలా కాదు, మనం ఏదైతే చేస్తున్నామో భగవంతుడి కోసం చేస్తాం. ఇప్పుడు వ్యవసాయం అవుతుంది, ధాన్యం వచ్చినాయి, లేకపోతే కూరగాయలు ఏవైతే వచ్చినాయి, ఫస్ట్ ఇట్ గోస్ ఫర్ ఆఫరింగ్ టు లార్డ్ భగవంతుడి నైవేద్యం. ఆ తర్వాత ప్రసాదం అందరూ తీసుకుంటారు. బట్టలు కూడా తయారు చేస్తాము, ఫస్ట్ భగవంతుడికి ఆఫరింగ్ అవుతారు. ఎవ్రీథింగ్ గాడ్ సెంటర్డ్ అనమాట. ఎప్పుడైతే భగవంతుడిని సెంటర్ పెడతామో అప్పుడు సొసైటీ అంతా హ్యాపీ. తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతం, తర్వాత వేదిక్ మ్యాథ్స్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి విద్యాబోధన, భగవద్గీత, భాగవతం మొత్తం వీటి ఆధారంగానే మొత్తం. ఇప్పుడు మామూలుగా భౌతిక విద్య అంటే మొత్తం అది అది విద్య కాదు, అజ్ఞానాన్ని ఇస్తుంది. అది మానవ జన్మ ఎందుకోసం ఉద్దేశించబడింది, భగవంతుడు ఎవరు, మనం ఎవరు, భగవంతుడు మనకు సంబంధం ఏంటి, మనం ఎక్కడి నుండి వచ్చినాం, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం, మానవ జన్మ ఎందుకోసం ఉద్దేశించబడింది, వాటి మన జీవిత లక్ష్యం ఏంటి, నిజమైన ఆనందం ఏంటి, జీవన పరిపూర్ణత్వం ఏంటి, మన మానవ జన్మ ఏ విధంగా సాధన చేసుకోవాలి, ఆ విషయాలు ఏం చెప్పరు. ఈ భౌతిక విద్య ఏ విధంగా ఉందంటే వాళ్ళు వాళ్ళు కేవలం ఈ మన డబ్బు సంపాదించి ఒక రోబోట్ లాగా తయారు చేస్తున్నమాట. కేవలం వాళ్ళ విద్యను అభ్యసించడం, ఒక ఏళ్ళ ఒక రోబోట్ లాగా డబ్బు సంపాదించడం, జస్ట్ జంతు జీవనం అన్నమాట. ఆహారం అనేది అభయం అయితే అంటే తినడం, నిద్రపోవడం, సంతానం ఉత్పత్తి చేయడం, ముసలితనం, తర్వాత మరణం. కానీ ఇంకా అసలు మానవ జన్మ చాలా విలువైంది. మానవ జన్మ అంటే ఆహార నిద్ర భయం అయిన నుంచి సామాన్యం మీద పసిభిన్నాను అంటే మామూలుగా తినడం, నిద్రపోవడం, సంతానం ఉత్పత్తి చేయడం, తర్వాత ముసలితనం, మరణం మానవులకు కానీ జంతువులకు కానీ అది మామూలు విషయం. కానీ మానవుడు అంటే ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మోహితేషం అధికో విశేషం అంటే మానవుడు ధర్మాన్ని ఆచరించాలి. ధర్మేనైనా పశువు సమానం, ధర్మాన్ని ఆచరించకుంటే పశువుతో సమానం. ఇప్పుడు మనం వచ్చి 1.5 ఇయర్ అయింది ఇక్కడ. సో 1 ఇయర్లో ప్యాడీ 12 ఎకర్స్ వచ్చింది. అంతకుముందు నువ్వులు వచ్చాయి, వేరుశెనగలు వచ్చాయి, పెసర్లు, కందులు, తర్వాత ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, సాములు ఇవన్నీ చాలా వచ్చాయి అన్నమాట. చాలా పండుతాయి. సో అవన్నీ వాడుతున్నాం ఇప్పుడు కుకింగ్. ఏదైతే తీసుకున్నారు కదా అవే, ఇప్పుడు ఆకుకూరలు కూడా అక్కడి నుంచి వచ్చాయి. షాక్ సబ్జీ తీసుకున్నాం కదా, అది ఇక్కడ నుంచే. ఇప్పుడైతే మేము ఆశ్రమం నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే ముందు సో మేమైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం వాళ్ళ యొక్క, సో వాళ్ళ ఆశ్రమం ఎలా ఉంది, వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నారు, ఇవి ఈ పాయింట్స్ అన్నీ మేము చాలా నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. సో మేము యాక్చువల్గా ఇక్కడ లోపలికి ఎలా చేయరు అని అనుకుని వచ్చాం, కాకపోతే ఇక్కడ అలా ఏం లేదు. సో లోపలికి ఎలా చేశారు, ఎవ్రీ పాయింట్ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అండ్ భగవద్గీత గురించి, సో ఇవన్నీ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఏంటి, వాళ్ళు అడిగారు ఏదో ఒక 2 డేస్ మొత్తం అక్కడ ఉన్నట్లు వస్తే సో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీరు షూట్ చేయొచ్చు, ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అన్నారు. సో మేమైతే ఏదో ఒక రోజు ఇక్కడికి అంటే ఫుల్ డే ఉందాం అనేసి ప్లాన్ చేస్తున్నాం. సో దాని గురించి చూడాలి. ఇండియన్ నుంచే కాకుండా ఒక అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది పీపుల్ ఉన్నారు. దే ఆర్ పీపుల్ ఫ్రమ్ యూఎస్ అండ్ పీపుల్ ఫ్రమ్ పోలాండ్. దే లైక్ ఇక్కడ ఎడ్యుకేటెడ్ కూడా చాలా మంది ఉన్నారు. మ్యాక్సిమం ఎవ్రీ వన్ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ ఈ విలేజ్ నేమ్ ఒకసారి శ్రీకోర్మ గ్రామం. ఈ విలేజ్
శ్రీముఖలింగంకి వచ్చిన తర్వాత ఎవరికి అడిగినా చెప్తారు అక్కడ నుంచి కిట్టాలపాడు అనే ఊరు రావాలి, అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు కావాలంటే రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడకపోయి ఉంటే, ఎవరైనా ఇక్కడ తెలియదు అంటే దయచేసి ఇక్కడికి వచ్చి చూడండి, చాలా అంటే చాలా నచ్చింది మాకైతే. మీరు ఇక్కడ స్టే చేయడానికి ఎక్స్ట్రా మనీ కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఎన్ని రోజులు కంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. యు నో నీడ్ టు పే ఎనీ కైండ్ ఆఫ్ మనీ టు దెమ్ అండ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డొనేషన్స్. ఆ డొనేషన్స్ ఏం తీసుకోవట్లేదు. మీరు కావాలంటే వాళ్ళకి ఏమైనా ఫుడ్ అవన్నీ కావాలంటే మనం ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళకి గ్రాసరీస్ ఏమైనా కావాలన్నా కూడా ఇవ్వచ్చు, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు మళ్ళీ అది చిన్నపిల్లలకి ఇంకా ప్రీచింగ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్రసాదంలా వాళ్ళు ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ వ్యవసాయం కూడా వాళ్ళ ఓన్ వ్యవసాయం. సో వాళ్ళే ఓన్గా వ్యవసాయం చేసి ఆ పండిన పంటే వాళ్ళు తింటున్నారు. సో మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం వాళ్ళ దగ్గరికి, 2:30 అలా అయింది. సో అప్పుడు మాకు వాళ్ళు భోజనాలు కూడా పెట్టారు ప్రసాదం అని. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా తెలియకపోయినా సో ఎవరైనా ఉంటే రండి, వచ్చి ఒకసారి గ్రామాన్ని విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. సో అలాగే ఇంకా ఏమైనా ప్లేసులు ఉన్నా, ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి థింగ్స్ ఉన్నా మేమైతే మా ఛానల్ నుండి ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఇలాంటివి ఇంకేమైనా ఉంటే మీకు దగ్గరలో సో మాకు కాంటాక్ట్ అవ్వండి, మాకు చెప్పండి, మేము దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో చూస్తూనే ఉండండి మా ఛానల్ని, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఈ వీడియో అందరికీ వెళ్ళేలా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.